శుభోదయం పిల్లలు, మనం ఈరోజు 5వ తరగతిలో శతక పద్యములు అనేటువంటి పాఠం గురించి చర్చించుకుందాం. ఓకే, పాఠం పేరు ఏం పేరు? శతక పద్యములు. ఓకేనా? మరి మనకి ఈరోజు డేట్ 9/1/2021. ఓకే, శనివారం. ఓకే, మరి లెసన్ పేరు ఏం పేరు మనకు? శతక పద్యములు. రైట్, శతక పద్యములు. పద్యములు అంటే తెలుసు మనకు, పాడుకోవడానికి వీలుగా ఉండేటివన్నీ చెప్తారు మీరు, అవునా? మరి ఇక్కడ శతకము అంటే శతాబ్దం అంటాం, అవునా? శతాబ్దం అంటే 100 సంవత్సరాలు అని అర్థం అనమాట, 100 ఇయర్స్, అవునా? 100 ఇయర్స్ను శతాబ్దం అంటాం. ఓకే, 100 సంవత్సరాలు శతాబ్దం అంటాం. ఇక్కడ శతకము అంటే ఏంటంటే 100 పద్యాలు పైబడి రచించినటువంటి ఒక గ్రంథాన్ని శతకము అంటాం, అవునా? ఫర్ ఎగ్జాంపుల్ బద్దెన ఉన్నాడు, బద్దెన ఈయన ఏ శతకాన్ని రాశాడంటే సుమతి శతకాన్ని రాశాడు. ఓకే, సుమతి శతకాన్ని రాశాడు అంటే ఈ బద్దెన అనేటువంటి కవి ఏం చేసిండంటే కొన్ని పద్యాలు రాశాడు. ఎన్నంటే 100 పద్యాలకు పైబడి, 100 మాత్రం కంపల్సరీ ఉండాలి, 100 ఉంటే అది శతకము అంటాం, అవునా? 100 కానీ 101 కానీ 102 కానీ 108 కానీ, ఇక 100 ఎబో అంటే ఇక మీ ఇష్టం, మీకు ఎంత కానీ, అవునా? అన్ని పద్యాలు రాసేటైతే దాన్ని శతకము అంటాం. ఒక్కొక్క కవి ఒక్కొక్క శతకాన్ని రాశాడు. శతకం అంటే మామూలు కాదండి, అవునా? 100 పద్యాలు కలిసి ఒక పుస్తకం తయారు చేయడాన్ని, 100 పద్యాల పైబడి ఒక పుస్తకాన్ని తయారు చేయడం దాన్ని శతకము అంటాం. ఆల్రెడీ మనకు తెలుసు, అవునా? మళ్ళీ ఒకసారి మనం రిపీట్ చేసుకున్నాం. సార్ మరి పద్యము అంటే సార్ పాడుకోవడానికి వీలుగా ఉండేటువంటిదా అంటే, పద్యం అంటే మీరు చెప్తారు, పద్యం అంటే ఓన్లీ 4 లైన్లు ఉంటాయి, అవునా? 4 లైన్లు ఉంటే దాన్ని పద్యం అంటాం. కొంతమంది పాడతారు, కొంతమంది చదువుకుంటూ పోతూ ఉంటారు. మరి పద్యం అంటే అని చెప్పేది ఏంటంటే, పద్యం అంటే ఛందోబద్ధమైనది లేదా అలంకారబద్ధమైనది అని చెప్పుకోవాలి. హయ్యర్ క్లాస్కి వెళ్ళిన తర్వాత మనకు ఛందస్సు ఉంటుంది, అలంకారాలు ఉంటాయి, అవునా? ఇది 6th క్లాస్ 7th క్లాస్ 8th క్లాస్కి వెళ్తూ ఉంటే పద్యాల గురించి మనకు తెలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కూడా మీకు కొన్ని కొన్ని పద్యాలలో కమ్ అనిస్తుంది, ఇక్కడ పద్యం ఉంటుంది. నెక్స్ట్ ఆట అని ఉంటుంది, ఆ అని ఉంటుంది, ఇక్కడ ఒక పద్యం ఉంటుంది. సి అని ఉంటుంది, ఇక్కడ ఒక పద్యం ఉంటుంది. పద్యానికి స్టార్టింగ్లో కమ్, ఆ, సి, తే ఇలాంటి అక్షరాలు ఉంటాయి, మీరు బాగా గమనించండి. కమ్ అంటే కంద పద్యం, ఆ అంటే ఆట వెలది, సి అంటే సీస పద్యం, తే అంటే తేట గీతి. అంటే ఇవి అలంకారాలు, వీటి గురించి మనము హయ్యర్ క్లాస్లో తెలుసుకుంటాం అన్నమాట. అంటే పద్యం అంటే చెప్పాలి ఏంటంటే అలంకారబద్ధమైనదని చెప్పుకోవచ్చు. పద్యం అంటే ఏంటంటే అలంకారబద్ధమైనదని కూడా చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ శతక పద్యాలు మనకు ఇచ్చినటువంటి శతక పద్యాలు ఏంటివేంటివో చూస్తాము ఒకసారి. మరి ఇక్కడ పేజీ నెంబర్ టెక్స్ట్ బుక్లో పేజీ నెంబర్ 41, టెక్స్ట్ బుక్లో పేజీ నెంబర్ 41 ఫస్ట్ పద్యం ఏమని ఇచ్చాడు ఇక్కడ? వేమన రచించినటువంటి పద్యం ఇచ్చాడు. ఎవరు రాశారంట? వేమన. వేమన రాసినటువంటి పద్యం ఏందో చూద్దాం ఇక్కడ. అల్పుడిప్పుడు పలుకు నాడంబరముగాను, సజ్జనుండు బలుకు చల్లగాను, కంచు మ్రోగినట్లు కనకంబు మ్రోగున, విశ్వదాభిరామ వినురవేమ. చూడండి, వేమన మకుటం విశ్వదాభిరామ వినురవేమ అనేటువంటి మకుటంతో ఒక పద్యం రాశాడు. ఏంటంటే అల్పుడిప్పుడు బలుకు నాడంబరముగాను, సజ్జనుండు బలుకు చల్లగాను, కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగున, విశ్వదాభిరామ వినురవేమా. ఇక్కడ చూడండి, అల్పుడు అంటే హీనుడు ఇచ్చాడు, ఇక్కడ మీనింగ్స్ ఇచ్చాడు మనకు. అల్పుడు అంటే హీనుడు, అల్పుడు మీన్స్ హీనుడు. నెక్స్ట్ వన్ ఆడంబరము. ఆడంబరము అంటే
గర్వం ప్రౌడ్గా, గర్వం. నెక్స్ట్ సజ్జనుండు, సజ్జనుండు, సజ్జనుడు. సజ్జనుడు అంటే మంచివాడు, దుర్జనుడు అంటే చెడవాడు. సజ్జనుడు అంటే మంచివాడు. కనకము అంటే బంగారము, కనకము అంటే బంగారము. కనకము పసిడి, ఇది బంగారానికి పేరు అన్నమాట. ఓకే, మరి ఇక్కడ చూడండి. అల్పుడి పొడు పలుకు నాడంబరముగాను, సజ్జనుండు పలుకు చల్లగాను, కంచు మ్రోగినట్లు కనకంబు మ్రోగున, విశ్వదాభిరామ వినురవేమా. అల్పుడు చూడండి, నీచుడు ఎప్పుడు కూడా గర్వంగా మాట్లాడతాడు, నీచుడు ఎప్పుడు కూడా గర్వంగా మాట్లాడతాడు, కానీ మంచివాడు మెల్లగా నిరాడంబరంగా మాట్లాడతాడు. మంచివాడు ఎప్పుడు కూడా మెల్లగా నిరాడంబరంగా మాట్లాడతారు. అదేవిధంగా కంచు చేసినంత శబ్దము విలువైనటువంటి బంగారము చేయదు, కంచు చేసినటువంటి శబ్దము విలువైనటువంటి బంగారం. బంగారము ఒక శబ్దం వస్తుంది, కంచు ఒక శబ్దం వస్తుంది. ఇక్కడ చూడండి ఫస్ట్, అల్పుడు ఎప్పుడో పలుకు నాడంబరము గాను, అంటే చెడ్డవాడు అంటే ఎప్పుడు కూడా గర్వంగా మాట్లాడతాడు వాడు, వాడు కొద్దిగా ప్రౌడ్గా మాట్లాడతాడు. అదే మంచివాడైతే నిదానంగా నిరాడంబరంగా మెల్లగా స్లోగా మాట్లాడతాడు. అవునా, వాటి నోటి నుంచి వచ్చే ఇప్పుడు మంచివారు మాట్లాడేటువంటి పద్ధతి మనకు తెలుసు, చెడవారు మాట్లాడేటువంటి పద్ధతి కూడా మనకు తెలుసు. అవునా, అయితే ఇక్కడ అదేవిధంగా కంచు మ్రోగినట్లు కనకమ్ము మ్రోగునా, అంటే ఇక్కడ కంచు, ఫర్ ఎగ్జాంపుల్ గంట ఉంది చూడండి, గంట అంటే మన టెంపుల్స్ దగ్గర గంట కొడుతూ ఉంటాం. అది ఏ విధంగా సపోర్ట్ వస్తుంది, చాలా సౌండ్ వస్తుంది గంట కొడుతూ ఉంటే. అవునా, సేమ్ అదే కలర్లో ఉంటుంది బంగారం, మరి బంగారాన్ని కొట్టి చూడండి ఆ సౌండ్ రాదు. అంటే ఇక్కడ మంచివారినేమో బంగారంతో పోల్చాడు, అవునా, చెడ్డవారినేమో కంచుతో పోల్చాడు. అతిగా మాట్లాడడం అనేటువంటిది మంచిది, అంటే గౌరవంగా అంటే గర్వంగా మాట్లాడడం అనేటువంటిది ఎప్పుడు కూడా మనం అలవాటు చేసుకోవద్దు. ప్రౌడ్గా మాట్లాడడం అనేటువంటిది మనకి ఎప్పుడు కూడా అలవాటు చేసుకోకూడదు అన్నమాట. అందుకని మేమే మనకు చక్కటి పద్యం ఇచ్చాడు, మంచివారినేమో బంగారంతో పోల్చిండు, చెడవారినేమో కంచుతో పోల్చిండు. అవునా, మనిషి చూస్తే ఒకే రకంగా ఉంటారండి, అందులో మంచివారు చెడ్డవారంటే వాడు మాట్లాడేటువంటి విధానాన్ని బట్టి తెలుస్తుంది ఇక్కడ. అవునా, ఇప్పుడు కంచును బంగారాన్ని రెండు పోలిక ఒకే విధంగా ఉంటుంది, కానీ కంచును మోగి చూస్తే అది వేరే శబ్దం వస్తుంది, బంగారాన్ని కొట్టి చూడండి అసలు శబ్దమే రాదు. అంటే మంచివాడేమో నెమ్మదిగా మాట్లాడతాడు, ఇక్కడ బంగారం అనేటువంటిది శబ్దం రాదు. అవునా, ఇక్కడ చెడ్డవాడు అనేటువంటి వాడు గర్వంగా ఎక్కువగా మాట్లాడతాడు, ఇక్కడ కంచు అనేటువంటిది బాగా శబ్దం చేస్తాము. అవునా కదా, ఇది మనకు భద్రుడి పద్యం ఇచ్చాడు. మరి మనం ఏ విధంగా ఉండాలా, బంగారంలా ఉండాలా, అవునా, నెక్స్ట్ మంచివాడులా ఉండాలి. మంచివాడు ఉంటే నువ్వే బంగారం అంటారు, అవునా. ఓకే, మరి నెక్స్ట్ పద్యం చూడండి ఇక్కడ. జన్మభూమి కంటే స్వర్గంభు వేరేది, మాతృభాష కంటే మధురమేది, కన్న తల్లి కంటే ఘనమైనదేమి కిందే, తెలియదు అమ్మ నీకు తెలుగు బిడ్డ. చక్కటి పద్యం చూడండి. జన్మభూమి కంటే స్వర్గంభు వేరేది, మాతృభాష కంటే మధురమేది, కన్న తల్లి కంటే ఘన దైవం ఇంకేది, తెలియమ్మ నీకు తెలుగు బిడ్డ. ఇక చూడండి, జన్మభూమి అంటే పుట్టినటువంటి దేశము, జన్మభూమి అంటే ఏంటి, పుట్టిన దేశం. మరి మన దేశం ఏదో, మరి జన్మభూమి పుట్టినటువంటి దేశం. మనం మన యొక్క జన్మభూమి ఏంటంటే భారతదేశం, అవునా, పుట్టినటువంటి దేశం. నెక్స్ట్ మధురము, తీయనిది. మధురము అంటే తీయనిది, మధురం అంటే తీయనిది. నెక్స్ట్ ఘనదైవము, గొప్ప దేవుడు. ఘన దైవము అంటే గొప్ప దేవుడు. ఇక్కడ చూడండి, మంచి మనకు భావం కూడా ఇచ్చాడు. మనం పుట్టిన దేశం కంటే సుఖాన్నిచ్చే స్వర్గం వేరే లేదు,
మనం ఎక్కడైతే జన్మించామో అదే మనకు స్వర్గము. మనకు తల్లి నుండి వచ్చినటువంటి భాష కంటే తీయనైనటువంటి భాష వేరే లేదు, మదర్ లాంగ్వేజ్. అవునా? చూడండి, మనం ఎక్కడైతే మీ మదర్ లాంగ్వేజ్లో మనం మాట్లాడుకోవడం సహజం, ఈజీ వచ్చేస్తుంది. కానీ మదర్ లాంగ్వేజ్ కాకుండా వేరే లాంగ్వేజ్ మాట్లాడాలంటే కొద్దిగా కష్టపడాలి. అవునా? అంటే మనం మన మాతృభాష కంటే వేరే భాష వేరే ఏముందండి, గొప్పతనం ఉందా? లేదు. కాబట్టి అదేవిధంగా కన్న తల్లి కంటే గొప్ప దేవుడు ఇంకెవరు ఉండరు అనేటువంటి విషయమును తెలుసుకు, వాడినవి నువ్వు తెలుసుకోవలను. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన తల్లి కంటే గొప్ప దైవము వేరే లేదు, మన మాతృభాష కంటే వేరే భాష మనకు తెలియనటువంటిది కాదు, మనం జన్మించినటువంటి దేశమే మనకు మంచి స్వర్గంతో పోల్చండి. ఇక్కడ అవునా? మళ్ళొక్క పద చదువుతుంది పద్యం. జన్మభూమి కంటే స్వర్గంబు వేరేది, మాతృభాష కంటే మధురమేది, కన్న తల్లి కంటే ఘనదైవం ఇంకేది, తెలుయుయమ్మ నీవు తెలుగు బిడ్డా. అవునా? మనకి రెండు పద్యాలు మనం ఈరోజు చెప్పుకున్నాము. నెక్స్ట్ క్లాస్లో ఇంకొక రెండు పద్యాలు చెప్పుకుంటాము. ఓకే, ఈ రెండు పద్యాలు మాత్రం మీరు చదవడము ప్లస్ రాయడము, నోటికి కంఠస్థం చేసుకోవడం కూడా ప్రాక్టీస్ చేసుకోవాలి. కంఠస్థం చేయడం కూడా ప్రాక్టీస్ చేసుకోవాలి. ఓకే, చాలా ఇంపార్టెంట్. రేపు మనకి ఫ్యూచర్లో ఇవి మనం చదువుకుంటున్నటువంటి చదువు కూడా రేపు మన భవిష్యత్తులో చాలా ఉపయోగపడుతుంది. అవునా? అప్పుడు మరి మా సారు ప్రతి లెసన్ ఇంపార్టెంటే అని చెప్తుంది కాబట్టి మనం చదువుకునేటువంటిది ఇంపార్టెంట్. అవునా? మనం చదువుకునేటువంటిది ప్రతిది కూడా ఇంపార్టెంటే. అది మనం అందరం కూడా మనం ఎడ్యుకేషన్ ప్రకారంగా ఫాలో కావాలి. పద్యాలు చాలా చక్కగా ఇచ్చాడు. ఈ రెండు పద్యాలను మీరు ఏం చేయాలంటే నెక్స్ట్ క్లాస్ వరకు చదవాలా. నేను మీనింగ్స్ అడుగుతాను, మీనింగ్స్ తక్కువ చెప్పాలి. నేను ఏ క్వశ్చన్ అడితే ఓన్లీ ఈ రెండు పద్యాలకెళ్ళి క్వశ్చన్స్ అడుగుతాం, వేరే ఏం అడగ. ఈ రెండు పద్యాలకెళ్ళి క్వశ్చన్స్ అడుగుతాను, ఆన్సర్లు చెప్పాలి. ఓకేనా? ప్రయత్నం చేయాలా, ప్రాక్టీస్ చేయాలా. ప్రాక్టీస్ మేక్ ఏమని పర్ఫెక్ట్, ప్రతిసారి చెప్పేది ఇదే. ఓకే, మనం నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం. బాయ్.